హజ్ యాత్రకు వెళ్లేందుకు ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి చొరవతో సీఎం జగన్మోహన్ రెడ్డి నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉందని నెల్లూరు 34వ డివిజన్ ఇన్ఛార్జ్ రియాజ్ అన్నారు. శనివారం ఆయనతో పాటు ముస్లిం మైనారిటీ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఒకవే ఈ 900 మంది హజ్ యాత్రికులకు 14.53 కోట్ల రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ ఖాతాలో జమ చేశారన్నారు. ముస్లిం మైనారిటీలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారని తెలియజేశారు. రాబోవు ఎన్నికల్లో మైనారిటీలు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సత్తార్, ఎన్డీసీసీబి డైరెక్టర్ కంతరాలి, జిల్లా అవుట్ బోర్డు సెక్రటరీ సంతాని భాష, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్తులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లిం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే హజ్ యాత్ర చేసే మూమెంట్లో టికెట్ భారమై కొంతమంది యాత్ర చేయలేము అనేటటువంటి ఒక సందిగ్ధం ఏర్పడిన సమయంలో ముస్లిం యొక్క మతధర్మాల్లో 5 ధర్మాల్లో మక్కాను సందర్శించడం అనేది ఒకటి. దాంట్లో భాగంగా ఈ హజ్ యాత్ర అనేది జరుగుతుంది. అలాంటి యాత్రకి అంతా సర్వసిద్ధమైనప్పుడు ఈ 80,000 రూపాయలు అదనపు భారం పడినప్పుడు ఎలా మనం యాత్ర చేయలేకపోతున్నామే, మనకి సందిగ్ధం నిలబడిపోతున్నాయి అనేటటువంటి సందిగ్ధాలు పడినప్పుడు వెంటనే స్పందించేసి ఆ యొక్క భారాన్ని ప్రభుత్వం మోసి, ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం మోసి ముస్లిం పక్షపాతిగా నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా ముస్లిం సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటాను. నేను ఈ సంవత్సరం హజ్ యాత్రకి వెళ్తున్నాను. నేను ఎట్లా బా మొదట్లో ఏంటంటే మాకు వాళ్ళలాగానే 3 లక్షల చిల్లర ఉంటుంది అనుకున్నాము. కానీ 4 లక్షల చిల్లర తెలికి ఎట్లా అనుకునే తలకి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ ఒక్కొక్కళ్ళకు 80 లక్షలు మా అకౌంట్లో వేశారండి. అందుకు దానివల్ల ఇప్పుడు మేము ఇద్దరు వెళ్తున్నాం. ఇద్దరు వెళ్తే ఒకళ్ళు ఇద్దరు ఫ్యామిలీలు ఇద్దరు వెళ్తే 2 60 వేలు అనమాట, 100,60,000. అట్లా కొంత ఫ్యామిలీ 4 ఉన్నారు. 4 వెళ్ళిన వాళ్ళు కూడా ఒక్కళ్ళకి 80,000 కాడికి తగ్గించారన్నమాట. అట్లా ప్రతి ఒక్కొక్కళ్ళకు అంతే ఫ్యామిలీలో అందరు కలిపి కూడా ఒక్కొక్కళ్ళకు ఒక 80 లక్షలు తగ్గించారు, 80,000 తగ్గించారు. అంతేగాని అందరు కలిపి 80 లక్షలు కాదు, ఒక్కొక్కళ్ళకి 80,000 కాబట్టి తగ్గించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా ఇది దీనివల్ల ఇంత ఉంది కాబట్టి నేనేమో సీఎం గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబర్కాతు. సోదరులారా, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మా జగన్మోహన్ రెడ్డి గౌరవులైన మా జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ముస్లిం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈ సంవత్సరం హజ్ యాత్రకు పోయే వాళ్ళు విజయవాడ నుంచి హజ్ యాత్రకు బయలుదేరారని చెప్పి మా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారమే హజ్ ఆంధ్ర నుంచి హజ్ యాత్రకు పోయే వాళ్ళంతా విజయవాడ నుంచి పోవాలని చెప్పి గవర్నమెంట్ ఒక జీవో జారీ చేసింది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొత్తగా విజయవాడలో హజ్ యాత్రకు బయలుదేరుతున్నారని చెప్పి తెలంగాణకి 3,05,000 పెడితే మన విజయవాడ నుంచి హజ్ యాత్రకు బయలుదేరే వాళ్ళకి ఒక్కొక్కరికి 3,85,000 పెట్టారు. అంటే 80,000 రూపాయలు జాస్తి అయింది. ఈ వెంటనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పౌర విమానాల శాఖ మంత్రి శృతి ఇరానీ గారితో కూడా మాట్లాడారు. మన మినిస్టర్లని పంపించారు, మంత్రులని పంపించారు. అయినా సెంట్రల్ గవర్నమెంట్ వేసిన అయ్యా ఇది కొత్తగా మీరు విజయవాడ నుంచి ఈ సంవత్సరం బయలుదేరుతున్నారు, విమానాశ్రయకు చాలా ఖర్చులు ఉంటాయి, అందుకని మనం ఏమి చేయలేము, 3,85,000 రూపాయలు మీరు కంపల్సరిగా ఒక మనిషికి కట్టాలని చెప్పారు. వెంటనే మనం మన ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకొచ్చాం. సార్, దాదాపు మన ఆంధ్ర నుంచి 1,800 మంది దాకా హజ్ యాత్రకు పోతున్నారు. మన నెల్లూరు నుంచి 130 మంది హజ్ యాత్రకు పోతున్నారు. వీళ్ళంతా అవతల మన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఈ సమస్య కూడా మన ముస్లిం తరపున తీసుకుపోయాం. సార్, నెల్లూరు నుంచి 130 మంది హజ్ యాత్రకు పోతున్నారు, వాళ్ళకి మనిషికి 80,000 రూపాయల అదనపు ఛార్జ్ పడుతుంది,
మీరు సీఎం దృష్టికి తీసుకుపోండి అంటే ఆయన కూడా సీఎం దృష్టికి దృష్టిపోయారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.